ఏంటి మళ్ళీనా ఎన్నిసార్లు ఇవ్వాలి డబ్బులు నీకు? అది అర్థం చేసుకోరా, తమ్ముడు హాస్పిటల్లో ఉన్నాడు, అదే డబ్బులు లేవు రా, డబ్బులు లేవని అడుగుతున్నాను నేను. అవును రా, నా దగ్గర కూడా అకౌంట్ లో బ్యాలెన్స్ లేదు, నేను ఎక్కడి నుంచి తీసుకురాను? తమ్ముడు రా, యాక్సిడెంట్ రా, తెలుసు నేను ఎక్కడి నుంచి తీసుకురాను, నన్ను అర్థం చేసుకోవాలి. ఎవరిని అడగాలి, ఎవరిచ్చే పొజిషన్ లేదు ఇప్పుడు. డబ్బులు ఇవ్వ, ఇవ్వడం లేవు. అంతేరా, అంతే నాకు తెలుసు, నువ్వు వెళ్ళాడు అడుగుతా రే అపోలేరా, వాళ్ళు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారా నాకు, నేను అడుగుతాను. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, కంగ్రాచులేషన్స్. మేము ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం అండి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఇప్పుడే 100,000 రూపాయలు దాటిన సందర్భంగా మీకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ చేస్తున్నాం సార్. కంగ్రాచులేషన్స్, మీరు బ్యాంక్ వచ్చి ఆ క్రెడిట్ కార్డ్ కలెక్ట్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ. ఎరా మామా, నేను గిరిగండి. అదే రా, మీ బకరాగా డబ్బులు ఇచ్చాడే, అదే తమ్ముడికి యాక్సిడెంట్ అయిందని చెప్పి డబ్బులు తీసుకొస్తాను కదా. అరే మన వాళ్ళందరూ వెయిటింగ్ రా బాబు, వచ్చేసాయి పార్టీకి రెడీ డబ్బులు. టెలిఫోన్ ఎక్స్చేంజ్, వాట్ ఎన్ ఐడియా. టెలిఫోన్ ఎక్స్చేంజ్ నాట్ ఆల్వేస్ ఎ గుడ్ ఐడియా సార్.